సాధారణంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ముఖ్యంగా ఆ ప్రయత్నాలలో వాకింగ్ డయాటింగ్ ఎక్సర్సైజ్ లాంటి ప్రత్యమ్మనాలు చాలా ఎక్కువగా చాలా చక్కగా పనిచేస్తుంటాయి అయితే వాకింగ్ డైటింగ్ చేసినప్పటికీ కూడా చాలామందికి ఒక నెల రోజులు చేసినా లేదా పదిహేను రోజులు చేసిన తర్వాత కొద్దిపాటికి నిరాశ వస్తుంటుంది అయ్యో ఏం తగ్గటం లేదే ఇంకా తొందరగా తగ్గాలంటే ఎలాగా అనుకుంటూ ఉంటారు అయితే నిజానికి బరువు తొందరగా తగ్గటం అనేది మంచి ప్రక్రియ కాదు కానీ ఆరోగ్యంగా తగ్గటం అనేది అద్భుతమైన ప్రక్రియ దీనికి మనం చేయవలసిందల్లా ఆహార నియమాలు పాటించటం అలాగే శారీరక వ్యాయామం చేయటం ముఖ్యంగా శారీరక వ్యాయామాలు శరీరం వేలాడుతున్నది కాస్త బిగుతుగా చేస్తే మనం తీసుకునే ఆహారం మాత్రం మనలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడిపోతూ ఉంటుంది ముఖ్యంగా రాత్రిపూట మనం గనక గమనించినట్టయితే తొందరగా భోజనం చేయాలి అలాగే రాత్రిపూట మితంగా తీసుకోవాలి అని చెప్తుంటారు దీనికి గల కారణం ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవటం అంతేకాకుండా నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎన్నో రకాల మార్పులు మన బాడీలో జరుగుతుండడం వల్ల మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో బరువు తగ్గడం కోసం ఒక మంచి చిట్కా చెప్పుకుందాం ఇది రాత్రి నిద్రపోయే ఒక అరగంట లేదా నలభై నిమిషాల ముందు పాటించినట్టయితే చక్కని ఫలితాలు మీకు తగ్గుతాయి మరి దీనికి ఏం చేయాలి అంటే ఒక చిన్న గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకోవాలి గోరువెచ్చటి పాలల్లో ఒక అర టీ స్పూన్ లేదా అర టేబుల్ స్పూన్ అంటే మీరు తాగే పాలను బట్టి కొద్దిగా పొడిని ఏం పొడిని వేసుకోవాలి ఇంతకీ ఏం పొడి వేసుకోవాలి అంటే దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క పొడిని ఎలా వేసుకోవాలి అంటే కొద్దిగా దాల్చిన చెక్కని నూనెలో కాకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే మూకుట్లో కొద్దిగా వే వేడి చేసి ఈ యొక్క దాల్చిన చెక్కని ఒక చెక్క వేసి కొద్దిగా వాసన వచ్చే వరకు వేయించుకుని ఆ తర్వాత చల్లార్చి పొడి కట్టుకుని ఒక సీసా డబ్బాలో పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మీరు పాలని గోరువెచ్చటి పాలను తాగుదాం అనుకుంటున్నారు అప్పుడు ఆ పాలల్లో ఒక అర టేబుల్ స్పూను లేకపోతే ఒక టీ స్పూను ఈ యొక్క దాల్చిన చెక్క పొడి వేసి పాటుగా ఒక అర టేబుల్ స్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి షుగర్ కానీ బెల్లం కానీ అసలు వాడకండి తేనె దాల్చిన చెక్క పొడి ఈ రెండింటినీ బాగా కలుపుకుని పాలల్లో కలుపుకొని తాగండి ఒకవేళ మాకు తీపే అవసరం లేదు అనుకుంటే తేనెను కూడా వాడకపోయినా పర్వాలేదు ఈ రెండవ తాగిన తర్వాత మనకి చాలా చక్కటి ఫలితం వస్తుంది ముఖ్యంగా దాల్చిన చెక్క పౌడరు బరువుని కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా పాలలోని ప్రోటీన్లు మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియాని పెంపొందించడమే కాకుండా కాన్స్టిపేషన్ పైచ్యం లేకపోతే ఒళ్ళు నొప్పులు విటమిన్ డి లోపం ఇలాంటి ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడతాయి ఇక మూడవది తేనె తేనె మనకి కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది చెడు ఫ్యాట్ని తరిం కట్టడంలో తేనె నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ షుగర్ లేదా బెల్లాన్ని అస్సలు వాడకండి ఇలాగా నిత్యం క్రమం తప్పకుండా చేయటం వల్ల నిద్రలేమి అధిక బరువు అధిక పొట్ట అలాగే విటమిన్ డి లోపం కాల్షియం లోపంతో పాటు చెడు కొలెస్ట్రాల్ బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరం అవుతాయి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి